అరికపొడి కౌసల్యాదేవి గారు రచించిన కల్పన అనే ఒక కథ మీ ముందుకి తీసుకొస్తున్నాను. పూర్తి కథ కథలోకి వెళ్ళిపోదామా? అందాలతో ఆనందాలతో చిందులు వేస్తున్న ప్రకృతిలో సాఫీగా సాగిపోతోంది షెవర్లెట్. నిత్య జీవిత తాపత్రయంలో ముడుచుకుపోయిన మనస్సు ఈ తీరుబాటులో స్వేచ్ఛగా వికసించి విశాలమైంది. యాంత్రిక జీవితంలో మునిగి బాహ్య సౌందర్యం పట్ల అంధమైపోయిన నేత్రాలు ఈ సెలవు దినాన కృత్రిమ జగతికి సుదూరాలలో ఈ నిర్మల నిశ్శబ్ద వాతావరణంలో తెరుచుకుని తనివి తీరా సౌందర్యోపాసన చేస్తూ చెట్టు చేమలపైకి పర్వత సానుగులపైకి పరుగులిడడంతో వాహనపు పరుగు మందగించింది. ప్రకృతి కాంతను పరవశావస్థలో వదిలి భాస్కరుడు వీడ్కోలు తీసుకుంటున్న ప్రశాంత సమయం. అరుణకాంతులలో తరుగిరి శిఖరాగ్రాలు తలతళలాడుతున్న అందం నేత్రాలను ఆకర్షించి ఆపుచేయగా కొత్త తడువు ఆ అందాలను తరివితీరా ఆస్వాదించాలని కోరిక కలిగింది. పాట ప్రక్క ఒక చెట్టు క్రింద కారు ఆపి దిగాను. 4 అడుగులు నడిచానో లేదో ఏదో పెద్ద శబ్దమై వెనుతిరిగి అటు చూశాను. కారు బోనట్పై టెన్నిస్ బంతి పడి లేచి అద్దానికి కొట్టుకుని తిరిగి బానెట్పై పడి క్రిందకి దొర్లి వచ్చి నా కాళ్ళ ముందు పడింది. అదృష్టవశాత్తు కారు అద్దమేమీ పగల్లేదు. ఆశ్చర్యపోతూ బంతిని తీసి చుట్టూ చూశాను. ఈ నిర్మానుష్యమైన చోట ఈ బంతి ఎక్కడి నుంచి వచ్చింది అని. 10 గజాల దూరంలో చిన్న బంగళా, చుట్టూ ప్రహరీ గోడ పూల మొక్కలతో ముచ్చటగా ఉంది. ఆ ప్రహరీ గేటును తీసుకుని కారువైపే పరుగు పరుగున వస్తున్న 10-12 ఏళ్ల పసిబాలిక నా కనులను కట్టివేసింది. రక్తారుణ వర్ణపు రిప్పంతో కట్టబడిన ఉంగరాల జుట్టును ఒక చేతితో ఎగత్రోసుకుంటూ చిన్నారి పసిడి పాదాలకు బంధాలు పడుతున్న ఎర్ర టెర్లిట్ పరికిడీ కుచ్చెళ్లను మరొక చేతితో పట్టుకుంటూ పరుగు పరుగున వచ్చి కారు దగ్గర నన్ను చూసి నిశ్చేష్ట అయి నిలబడిపోయిన మందార పువ్వులాంటి అందాల బాలను ఆనందంతో తిలకించసాగాను. స్వచ్ఛమైన పాలలో కడిగిన ముత్యంలాగా అందమైన విరిసీ విరియని కలువ మొగ్గలాగా పసిమిఛాయతో ఆకర్షణీయమైన నేత్రాలతో జిజ్ఞాసగా భయంగా నా దశ చూసిన అనిర్వచనీయమైన అందమైన చూపు, అమాయకమైన చూపు నా మనస్సును మంచులాగా మల్లెలాగా మార్దవంగా స్పృశించింది. కారు అద్దం పగల్లేదు కదండి, పంతిచ్చేరు ప్రతిమలాడుతున్నట్లుగా అని చేయి చాచింది. పసి అమాయకత అమృతత్వము నింపుకున్న ఆ బాలికతో ఆ చక్కటి సమయంలో కొద్ది క్షణాలైనా ఆడుకోవాలనిపించింది. ఇవ్వను, నవ్వును దాచుకుంటూ ఆమెను కవ్వించాలని అన్నాను పంతి ఉన్న చేతిని వెనుకకు తీసుకుంటూ. ఆ అందమైన నేత్రాల నిండా తేనత్వం త్రుటిలో నిండుకుంది. ఇవ్వరు, వెళ్ళిపోనా జాలిగా అడిగింది నా వెనుకరే అడుగులు వేస్తూ. మరైతే కొద్దిసేపు ఇక్కడ కూర్చుని నాతో కబుర్లు చెప్పు. నేను అలా అంటుండగానే కల్పనా అనే మృదు గంభీర స్వరం వినిపించి ఆ బాలికతో పాటు నేను అటు చూశాను. బంగళా అరుగు మీద నుండి 30 ఏళ్ల యువతి ఇటే చూస్తూ పిలుస్తోంది. రూపురేఖా విలాసాలలో ఆ బాలిక వలనే ఉన్నది. అమ్మ పిలుస్తోంది అంటూనే ఆ అమ్మాయి చెయ్యి చాపింది మళ్ళీ అర్థిస్తున్నట్లు. చిన్నారి సుకుమార హృదయాన్ని మరి బాధించటం ఇష్టం లేక బంతిని అందిస్తూ నీ పేరు కల్పనా అని అడిగాను. అవును అంటూనే అమృతం అందుకున్నట్లు ఆ బంతిని అందుకుని ఇంటివైపుగా ఒక్క పరుగు తీసింది. అరుణ భాస్కరుడు మప్పుల మాటలు దాగిన పిమ్మట ప్రకృతిలాగా కల్పన అదృశ్యమైన పిమ్మట నా మనసు చిన్నబోయింది. కల్పన కనుమరుగయ్యే వరకు చూశాను అటే. ఈ ప్రపంచంలో అతి ప్రియమైనవన్నీ అరుదుగానే లభిస్తాయి అనిపించింది. అతి అపురూపమైన ఈ స్నిగ్ధ సుకుమార బాలికతో అధిక కాలం గడిపే అర్హత ఉండద్దు. 4 ఏళ్ల అనంతరం తిరిగి ఒక ప్రయాణ సందర్భంలో అటు ప్రక్కలకు వెళ్లడం తటస్థించింది. మనస్సులో కల్పన స్మృతి పాల కడలి తరగలాగా తీయగా లాస్యం చేసింది. ఈ 4 ఏళ్లుగా అందాలు చిందే ఏ ముక్తభాలను చూసినా, ఏ అమాయక నేత్రద్వయాన్ని తిలకించినా
కమనీయమైన కల్పన రూపం నా కళ్ళల్లో కదలాడుతూనే ఉంది. ఆ జ్ఞాపకమే ప్రస్తుతం అదే ప్రదేశాన్ని చేరుతూ ఉండటం వల్ల కావచ్చు మనసును కొంత ఉద్వేగపరిచింది. కొద్ది క్షణాల ముఖపరిచయ మాత్రానికే మనసున ఈ మార్తవానుబంధ ప్రతిష్ట ఏమిటో నాకే అర్థం కాకున్నది. నాలో నేనే నవ్వుకుంటూ జాగ్రత్తగా గతంలో చూసిన ఆ బంగళా పరిసరాలను గుర్తు తెచ్చుకుంటూ కిటికీలో నుంచి బయటకు దృష్టి సారించాను కల్పన దర్శన భాగ్యాపేక్షతో. ఇదివరలో మాదిరిగా కారులోనే వచ్చి ఉంటే పనిమాలా ఆపి ఒక్కసారి బంగళాలోనికి వెళ్ళి కల్పనను చూసి మాట్లాడి వద్దును. కానీ ప్రస్తుతం ప్రయాణిస్తున్నది రైలయ్యే. అదిగో అదిగో ఆమె! గుర్తుపట్టిన నేత్రాలు అనుమానిస్తున్న మనస్సుకు నచ్చ చెప్తుండగానే రైలు సాగిపోయింది. దృశ్యం మారిపోయింది. ప్రియ సందర్శన భాగ్యంతో మనస్సు పరవశించి సంతృప్తి చెందింది. క్షీరసాగర తనయ్య వంటి 16 ఏండ్ల పడుచు పూల చెండును గాలిలోనికి విసిరివిసిరి పట్టుకుంటూ పరుగు పెడుతున్నది. ఆల్సేషియన్ కుక్క ఒకటి ఆమెతో పోటీ పడుతున్నది. నేత్ర పర్వంగా విరిసి ఉన్న పుష్పవనంలో సుమబాలలలో ఒక బాలవలే శుక్లపక్ష తదియనాటి నెలవంకవలే స్నిగ్ధ క్షీరసాగర తరకవలే ధవళ వస్త్రాలలో శాంతితూతవలే ఉన్న ఆ కన్య నా మనఃఫలకంపై చెరగని ముద్ర వేసింది. సందేహం లేదు, ఆమె కల్పనే. అదే రూపు, అవే చెక్కిళ్ళు, అవే విశాల నేత్రాలు. శృతి బిగించిన వీణల వికసిత పద్మంలా ఉంది. మాటలకు లొంగని సౌందర్యాలు విరజిమ్ముతూ జనకీర్ణమైన ప్రదేశాలకు దూరంగా పచ్చని చెట్టు చేమలతో నిండిన కొండలతో గలగలపారే సన్నని సెలయేళ్లతో పచ్చిక తివాచీలతో నిండిన కొండచాళ్లతో ఉన్న ఈ ప్రశాంత ఆహ్లాదకర ప్రకృతి నావలనే ఈమెకు కూడా ఆనందకారణం కాబోలు. అందరిచేత పరిహసింపబడే నాలాంటి ఏకాంత ప్రశాంత ప్రేమికులు ఇంకా ఉంటారన్నమాట. 10 రోజుల అనంతరం మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యాను. రాత్రి సమయం 10 గంటల ప్రాంతంలో ఆ పరిసరాలను సమీపించింది రైలు. నా కళ్ళు రెప్పలు వేయకుండా వెతుక్కోసాగాయి. ఏమిటి నాలోని ఈ మానసిక రుగ్మత? పొత్తిగా సంబంధం లేని ఒక పరాయి బాలికపై ఏమిటి అనిర్వచనీయమైన మమత? ఆమె తలంపుతోనే బాహ్యమంతా విస్మరించే నా మనస్సును ఏమనుకోవాలి? ఆలోచనలతో ఆతృతగా వెతుకుతున్న నా నేత్రాలకు విందుకు లోపం లేకపోయింది. విద్యుత్ దీపాల కాంతులలో తేదీప్యమానంగా వెలుగొందుతున్న బంగళా హాలులో అట్టూ ఇట్టూ పచారులు చేస్తూ ఏదో గ్రంథం పుటలు తిరిగేస్తోంది కల్పన. నిద్రకు ఉపక్రమించబోయే ముందు వేషంలో గులాబీ రంగు రాత్రి దుస్తులలో ఉన్న ఆ నిరాభరణ సుందరి ఎంత అందంగా ఉంది! రైలు శబ్దం విని పచారు ఆపుచేసి ఒక్కసారి విశాల నేత్రాలు పైకెత్తి చూసింది. మరునిషంలోనే ఆమెకు రైలు, నాకు ఆమె కనుమరుగైపోయాము. ఆమెను చూడాలని ఎంత తహతహ! ఆమెను చూసిన అనంతరం మనస్సున ఎంతటి మహదానందం! ఈ స్థితిలో ఏ చిత్రకారులైనా ఉంటే అద్భుత కళాసృష్టి చేసి ఉండేవారు. రచనా పటిమగల ఎవరికైనా ఇటువంటి అనుభూతి కలిగితే అనేక అమూల్య కమనీయ కావ్యాలను రచించి లోకంపై వెదజల్లి ఉండేవారు. కానీ నేను అందులో ఏ కోవకు చెందనే. నవనవలాడే పచ్చని శరీరం, కలువరేఖలలో నుబోలిన కనులు, నొక్కు నొక్కుల ముంగురులు, ఆకర్షణీయమైన విగ్రహం, ఒంటరి ప్రదేశంలో వనకన్యలా ఉండే ఆ ముగ్ధబాలకు నాకు యుగయుగాల నాటి సంబంధం ఏదో ఉన్నట్లు మనసు అస్పష్టంగా ఘోషిస్తుంటే, పరిచయం చేసుకోవాలని అంతరంగం ఆయత్తపడుతుంటే అంతః సంస్కారం అడ్డుపడి తొందరపాటు కూడదని హెచ్చరించబోయింది. కానీ నేను సరకు చేయలేదు. ఒక సుముహూర్తాన బయలుదేరి ఆమెను తరివి తీరా చూసి మనసు విప్పి మాట్లాడి ఆత్మీయురాలిగా అతి సన్నిహితురాలిగా చేసుకోవాలనే దృఢ నిశ్చయానికి వచ్చాను. విధి చిత్రమైనది. అపరిచిత అమృత భాండాలను అయాచితంగానే దగ్గరకు తెస్తుంది. ఆశలు రేపుతుంది. అరచేత నిలిపి కవ్విస్తుంది. మనం అమాయకంగా అందుకొనబోతే అందకుండా తప్పించుకుపోయి అందలమెక్కి ఊరిస్తుంది, ఆక్రోశింపజేస్తుంది. నేను నిశ్చయానికి వచ్చిన కొలది రోజులలోనే అక్కడికైతే వెళ్ళాను. కానీ బంగళా తాళం పెట్టబడి ఉంది. ఆచూకీ అడుగుదామన్నా
ఆ నిర్జన ప్రదేశంలో ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు. కల్పన ఎక్కడ ఏం చేస్తోందో, ఎందుకు వెళ్ళిందో, అరులు చాచిన అంతరంగం అణిగిపోయింది. ఆశలు అట్టడుకుపోయాయి. అనిర్వచనీయమైన బాధ రేగింది అంతరాంతరాలలో. నాకు ఆత్మీయమైన ఆ ప్రశాంత వాతావరణాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని అది వరలో వలే ఆస్వాదించలేకపోయాను. నీరసంగా తిరుగుముఖం పట్టాను. దేశం అత్యయిక పరిస్థితిలో ఉన్నది. విమానాలు నడవడంలో, రైఫిల్ పట్టడంలో ప్రత్యేక అర్హతలు గల నా సేవను ప్రభుత్వం స్వయంగా కోరుతూ ఆజ్ఞ జారీ చేసింది. సంతోషించాలో విచారించాలో తెలియలేదు. అప్పుడే అంకురించిన రాగబీజాన్ని అయిష్టంగానే అణగద్రొక్కి నా ముగ్ధ బాలికకు వేడుకోలు చెప్పే అవకాశం కూడా లేకపోగా మర్నాడే డెహ్రాడూన్ వెళ్ళిపోయాను. అసంతృప్తి నిండుకొన్న అంతరంగంతో, వెనుకాడే పాదాలతో. కానీ ఆ మధుర మనోజ్ఞమూర్తి మాత్రం మనసున మాయలేదు. అందమైన ప్రకృతి దృశ్యాలను చూసినప్పుడు, సౌందర్య ప్రతిమలైన యువతులను తిలకించినప్పుడు, నా ప్రేమపాత్రమైన ఆ ప్రకృతి, నా అభిమానరూపిణి కల్పన గుర్తుకు వచ్చి మనస్సు కలుక్కుమనేది. కాలగమనం ఆగలేదు. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. సెలవు మీద స్వగ్రామం వెళ్ళినప్పుడు బుద్ధిపూర్వకంగానే ఆ ప్రాంతాలకు వెళ్ళాను. సాయం సమయం, ప్రశాంత మనోహర వాతావరణం. కారు కొద్ది దూరంలో ఆపి కాలినడకను బంగళాను సమీపించాను. ఎదలో సుందర హర్మ్యాలు నిర్మించుకుంటూ బంగళా అరుగుపైననే నిల్చుని ఉన్నది ఆ జంతా శిల్పసుందరి. ఏమి నా అదృష్టం, లోపలికి వెళుదునా మానుదునా అనే మీమాంసతో అనతి దూరంలోనే ఆగిపోయాను. ఏం చెప్పాలి, దూరపు బంధువుననా నా ఈ అయాచిక పరిచయాలను వారు అంగీకరిస్తారా ఆలోచిస్తూనే అక్కడ నిలిచాను. ఏదో పూదీవను స్తంభం చుట్టూ చుట్టడానికి తాపత్రయపడుతున్న ఆమెను పరీక్షగా చూశాను. అప్పటికీ ఇప్పటికీ కొంచెం లావెక్కింది. అందం ఇనుమడించింది. తలంటుకున్నదేమో పొడవైన నొక్కుల చుట్టూ ఉంగరాలుగా తిరిగి నుదుటిపై భుజాలపై అందంగా పడి ఆడుకుంటోంది. లేత ఆకుపచ్చని దుస్తులతో, ముత్యాల నగలతో, ఎర్రగా కాగిన క్షీరం వంటి మేను ఛాయతో, కాటుక తీర్చిన కలువ కన్నులతో దివి నుండి పువికి దిగిన దేవతలాగా ఉన్న ఆమెను తన్మయమై చూస్తూ వచ్చిన పనే మర్చిపోయాను. అలా ఎంతసేపు గడిచిందో నాకే తెలియదు. నా కనుల ముందున్న దృశ్యంలో మరో వ్యక్తి ప్రవేశించే వరకు బంగళా లోపలి నుంచి స్ఫురద్రూపి అయిన 30 ఏళ్ల యువకుడు బయటకు వచ్చి ఆమె సరసన నిలుచున్నాడు. ఆమె చేస్తున్న పనిని ఆపు చేసి అతడి వైపు తరహాస దృష్టులు పరిపింది. సమాధానంగా అతడి మోమంతా మందహాసం ఆవరించింది. ప్రక్క కుండీలో విరబూచిన గులాబీని త్రుంచి సున్నితంగా ఆమె చెవి ప్రక్క కురులతో తురిమాడు. ఇద్దరూ చిరునవ్వులు చిందే మోములతో సల్లాపాలతో పోయి పూదీవల మధ్య తిన్నెపై కూర్చుని మాట్లాడుకోసాగారు. ఓ, ఆమెకు వివాహమైనట్లుంది. అతడు ఎంత అదృష్టవంతుడు. ఆమె అనురాగాన్ని అందుకుని, అందాన్ని ఆస్వాదించి, మనస్సుని ఆవరించి, స్నేహాన్ని పంచుకుని, ప్రేమను పొంది ఆనందించగల అదృష్టమూర్తి. అనురాగానుబంధాలను వదిలి అసూయా అసంతృప్తులను నింపుకున్న అంతరంగముతో తిరిగిపోయాను. ఆ తోటకు, బంగళాకు, పరిసరాలకు కూడా వన్నె తెచ్చి నిండుతరం చేకూర్చిన ఆ జంటను చూసి మనసారా ఆనందించలేకపోయాను. అంతకుముందు నాకు ఒరిగిన వైకుంఠమేమిటో, ఇప్పుడు జరిగిన అపకారమేమిటో తెలియదు. కానీ ఈసారి ప్రియబాంధవి దర్శనం నాకు ఆనందదాయకం కాలేదు. గృహస్థాశ్రమంలో ఉన్న ఆమెను చూసి నాకు తెలియకనే నా హృదయం ఏడ్చింది. ఇదివరలో ఏ మూలనో అణిగిపడి ఉండే కల్పన ఇప్పుడు నా యావత్ హృదయాన్ని ఆవరించేసి అనుక్షణం వెంటాడసాగింది. హృదయ శల్యం వంటి ఆ బాధను భరించడమే గాని పిరికివారికి నిరుపాయాలకు అంతకంటే ఉపాయమేముంది? కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉన్నది. మానవ మాతృలతో, మమతలతో, ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండానే దశవత్సర కాలం గడిచిపోయింది. ఈసారి ఒక మిత్రుడి వివాహ సందర్భంలో తిరిగి ఆ ప్రాంతాలకు వెళ్ళక తప్పలేదు. కానీ ఆ ప్రదేశానికి మాత్రం ఎంత వెళ్ళవద్దు అనుకున్నా మనసులో ఆతృతను ఆపశక్యం కాలేదు.
అనేక స్మృతులు అతి నూతనమైనట్టు మేల్కొనగా ఏదో అనిర్వచనీయ అనుబంధం పురిగొల్పగా కల్పన ఇప్పుడెలా ఉన్నదో ఏం చేస్తున్నదో చూడాలనే ఉత్సుకత అధికం కాగా ఆ చోటికి బయలుదేరాను. నా మిత్రుడు కూడా నన్ను అనుసరించాడు కాలక్షేపానికి. ఓ, వారు మాకు స్నేహితులే, రా వెళదాం లోపలికి అంటూ లోపలికి దారితీశాడు. సందేహిస్తున్న నన్ను చూసి మౌనంగా అనుసరిస్తున్న నేను అతి ఆశ్చర్యంతో చేష్టలు తక్కి నిలబడిపోయాను. అతి ఆశ్చర్యం, మహాశ్చర్యం! 16 ఏళ్ల నాటి దృశ్యం తిరిగి తూచా తప్పకుండా కనిపించింది. మొదటిసారిగా నేను చూసిన బాలిక కల్పనే ఏ మార్పులు పొందకుండా ఏ అమృత సిద్ధి వల్లనో అలాగనే ఉండిపోయిందా అన్నట్టుంది. 10 ఏళ్ల బాలిక, అదే రూపు, అవే అరుణ వర్ణపు దుస్తులు, అలాగే పంతితో ఆట. నయనానందకరంగా ఆ పుష్పవనం మధ్య స్వేచ్ఛగా పరుగులు పెడుతోంది. అంతలో లోపల నుంచి కల్పన అంటూ ఓ 30 ఏళ్ల యువతి వచ్చి ద్వారంలో నిలబడింది. నేను ఆనందంతో ఆశ్చర్యంతో తిలకిస్తూ అలాగే నిలుచున్నాను. ఏమాత్రం సందేహం లేదు, సౌందర్యం అనుమాత్రమేనా తరగలేదు. ఆమె కల్పనే, కానీ కుమార్తె పేరు కూడా కల్పనేనా? వింతగా లేదు. యవ్వనంలోనే అణగదొరుక్కిన జిజ్ఞాసను ఇవాళ అరికట్టలేకపోయాను. మమ్మల్ని చూసిన ఆ యువతి లోనికి వెళ్ళిపోయింది. చిన్నారి కల్పన మా దగ్గరికి పరుగులెడుతూ వచ్చి నిలుచుని, ఎవరు కావాలండి అని అడిగింది. ముత్తుల మూటగడుతున్న ఆమెను చేతుల్లోనికి తీసుకుంటూ, నాన్నగారు ఇంట్లో ఉన్నారా అమ్మా అని అడిగాడు నా స్నేహితుడు. ఉన్నారు, రండి. లోనికి ఒక్క పరుగు తీసింది. హాల్లో ఓ 30-35 ఏళ్ళు అతడు కూర్చుని పేపర్ చూసుకుంటున్నాడు. రండి రండి అన్నాడు మమ్మల్ని చూసి మర్యాదగా లేచి నిలబడి. పరిచయాలు అయ్యాయి. అతడిక్కడ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అట. వచ్చి 2 సంవత్సరాలే అయిందట. కల్పన, కాఫీ తేమ్మా. కళ్యాణి, కాఫీ పంపించు అంటూ లోనికి కేక పెట్టాడు. నా ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ఈ బంగళా కట్టిన కొత్తలో ఇందులో ఉండే వారమ్మాయి పేరు కూడా కల్పనే, మీకు తెలుసా? మీ అమ్మాయిలాగే ఉండేది అచ్చంగా అని అడిగాను. అతడు అదో మాదిరిగా చూసి, నేను ఒరుగను, నాకు ఈ ప్రాంతమే క్రొత్త, వారు మీ బంధువులనుకుంటాను అన్నాడు. అవును అని అప్రయత్నంగా అబద్ధాలాడాను. ఇక్కడ తోటమాలి చాలా ఏళ్లుగా పనిచేస్తున్నవాడే, అతడిని అడగండి వివరాలు అవసరమైతే. తోటమారిని మా ఎదుట పిలిచి ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ ఇల్లు కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి తానక్కడే పనిచేస్తున్నానని, ఏ ఆచూకీ కావలసినా చెప్తానని సవినయంగా అన్నాడు ముసలి తోటమాలి. అడిగాను. అతడు క్షణకాలం నిర్ఘాంతపోయాడు. కన్నులలో నీటి పొరలు. నన్ను యగాదిగా చూశాడు. ఆరు మీకేమవుతారు అని అడిగాడు. ఆ మాటలలో ఎక్కడో సానుభూతి, జాలి ధ్వనిస్తున్నాయి. దూరపు బంధువులు, స్నేహితులు తప్పనిసరిగా అన్నాను. అతడు వచ్చి రాని కన్నీరు తుడుచుకున్నాడు. ఒక ఆఫీసర్ గారు రిటైర్ అయిపోయి మనవరాలితో ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నారు. అప్పుడు ఏమని చెప్పను, ఆ కొత్తినాళ్లకే ఆ చిట్టి తల్లి కల్పన పాము కరిచి చనిపోయింది. తాతగారు కూడా 7 ఏళ్ళు తిరగకముందే ఫ్లూ జ్వరంతో చచ్చిపోయారు. నా శరీరం పట్టు తప్పిపోయింది. అతడింకా చెప్పుకుపోతున్నాడు. వారికెవరూ లేరిక. వారసులెవరో ఒక ఆయన, ఆయన కూతురు వచ్చి ఉన్నారు. కొంతకాలం పల్లె పట్టునుందామని ఆ కూతురికి పెళ్ళైపోయి 6 ఢిల్లీ వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు కొంప దిక్కు దివాణం లేక ఏడిసింది. ఆనకొక డాక్టర్ బాబు, ఆయన భార్య వచ్చి 4 ఏళ్ళున్నారు. ఇక్కడ సరిపడక 6 వెళ్ళిపోయారు. తిరిగి ఈ బాబుగారు వచ్చిండ్రు. కల్పన చాలా అందంగా ఉండేది. మళ్ళీ ఈ కల్పన బాగానే ఉంటుంది. ఈ బిడ్డను చూడగానే నాకు ఆ తల్లే గుర్తుకొచ్చింది. తాత అని దగ్గరకు చేరేది చిట్టి తల్లి అంటూ దుఃఖం ఆపుకొనలేకపోయాడు ముసలి తోటమాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా సందేహాలు అలానే ఉండిపోయాయి. అనుదినం కల్పన గుర్తు వస్తుంది. బాధ నిత్యనూతనమే రేగుతుంది. కల్పన ఆ లేత వయసులోనే చనిపోయింది కదూ, మరి ఈ గొలుసు కట్టంతా ఏమిటంటావు? ఆ 4 రూపురేఖలు ఒకే విధంగా ఉండడం చిత్రంగా లేదు అని నా అజ్ఞానం అంతరంగాన్ని ప్రశ్నిస్తోంది. వివేకం సమాధానమిస్తోంది. అవే మనకు అర్థం కాని భగవంతుని మాయా విశేషాలు.
ఈ మానసిక రోగి శాంతిరహిత హృదయంలోని భావకల్పనకు దయతో ఆ ప్రేమస్వరూపుడిచ్చిన కల్పన అని సమాప్తం.